దాటి స్వరములు. ఈ దాటి స్వరములు అంటే ఒక స్వరం నుంచి మరొక స్వరానికి దాటుకుంటూ వెళ్తాం. అంటే ఒక స్వరం తర్వాత ఉండవలసిన స్వరాన్ని దాటేసి పై పై స్వరాలకి దాటుకుంటూ వెళ్ళటం, దాన్ని దాటి స్వరాలు అంటారు. ఇప్పుడు ఎలాగా, సా తర్వాత రీ అనాలనుకో, రీ అనం గా అంట. అలాగా ఆ తర్వాత సా నుంచి మాకి వెళ్ళిపోతా, అదే దాటి వెళ్ళటం. దూర దూరంగా అడుగులు వేసేస్తాను చూసావా, మామూలుగా నడిస్తే ఒక అడుగు తర్వాత ఒక అడుగు పెడతాం. ఇప్పుడు దాటి స్వరాలు ఏం చేస్తాం, అడుగుని దూరంగా వేసేయటం, దాటుకుంటూ వెళ్ళిపోతాం. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ పెడతారు చూడు, ఆటగాళ్ళు పెడతారు కదా, అలాగనమాట. దాని దాటి స్వరాలను పేరు పెట్టారు. ఇటువంటి రకాలే ఎన్నో వందల కొద్ది వేల కొద్ది మనకి దాటి స్వరాలు తయారవుతాయి. దీన్నే ప్రస్తారము అనేటటువంటిది కూడా అని పేరు పెట్టారు. ప్రస్తారం చేయటం, ప్రస్తార ప్రాణము అని అర్థం దీనిలో. అంటే ఈ రకంగా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలైనటువంటి దాటి స్వరాలు కూడా మనం పాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఇది ఈ రకమైనటువంటివి కొన్ని మనం సాధన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు 8 అయ్యాయి, అంటే 3+3+2. అంటే సా నుంచి బయలుదేరి నీకి రావడానికి ఈ రకంగా మనం ప్రయాణం చేయవచ్చు అని దాటి స్వరాలు చెప్తున్నాయన్నమాట. డిసెండింగ్ ఆర్డర్లో పాడాం, అంటే ఆరోహణ క్రమంలో మగరిస అని వచ్చినప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో పదని జరీ అంటే మా నుంచి నీ వరకు ఆరు స్వరాలు పాడినప్పుడు, పా నుంచి పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు పదని సరీ అని ఆరు స్వరాలు పాడుతున్నాం. దానికోసం మనం ఏం చేస్తున్నాం, సని స ఆరోహణ క్రమంలో ఏం చేసాం, సరి అని పైకెక్కి వెనక్కి వచ్చాం. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో సరి అని కిందకు వచ్చాం. అదనమాట సరి 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 సరే సమగ రీ సరే సరే గ
రెండో కాలంలో పాడితే అర్థమవుతుంది. మొదటి కాలంలో స్లోగాను పాడవచ్చు. అంటే సరి సగ సమగరి అంటే ఎనిమిది కదా, సరి సగ సమగరి సరి గమ పద ని sa ni sa da sa pa da ni sa ni da pa ma ga ri sa sa ri sa ga sa sa
సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నీ సీ సద సద నీ సీ దప సరి సగ సమగరి సరి గమ పద నీ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి సగ సమగరి సరి గమ పద నిజ సీ సద సద నీ సీ దప మగరి సరి స్వానం చుదీకి వెళ్ళి మన సాగి అది మొదటిది. అంటే గా నుంచి యువతలకు వచ్చి మళ్ళీ గా దగ్గరికి రావాలి. అంటే రెండు రకాల బాటలు, సా నుంచి రీకి పైకి ఎక్కి సా దగ్గరికి రావటం ఒక పద్ధతి, దాని పక్కనే ఇంకో మూడు స్వరాలు గా దాకా వెళ్ళి కిందకి వచ్చి మళ్ళీ గా దగ్గరికి వెళ్తాం. అలా రెండు రకాల బాటలు కలిసి ఉన్నటువంటి పాఠం అన్నమాట. అలాగ ఇటువంటి మనం సాధన చేసినట్టయితే రకరకాల ధాతుస్వరాలు వేయటం బాగా అలవాటు అవుతుంది. మొదటిది ఏమిటి? సరి సగ రి గ సరి సరి గ మ ప ద ని స మళ్ళీ సరి సగ రి గ సరి సరి గ మ ప ద ని స సీ సీ ద
ఆరోహణ క్రమంలో ఎలా ఉందో దానికి విరుద్ధంగా అంటే ఆపోజిట్గా సా నుంచి నీకు వచ్చి సాగి ఎక్కడం. అప్పుడు తర్వాత దాకి వచ్చి నీకు వెళ్ళి దాకిరా. మొదటిదేమో సా నుంచి నీకు కిందకి దిగటం. సని సని ఈ రెండు కలిసాయన్నమాట డిసెండింగ్ ఆర్డర్లో. సని 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 అనేటటువంటివి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు జంటలు అంటే ఐదు జతల స్వరాలు పది స్వరాల కింద కూర్చోబడి మిగిలిన ఆరు గమపదనిసారి
అసెండింగ్ ఆర్డర్లో అలా అరేంజ్మెంట్ జరిగింది. దీని రెండో కాలం స ప మ ప గ మ రి గ స రి గ మ ప ద ని స ప స ని స ద ని ప ద స ని ద ప మ గ రి స స ప మ ప గ మ రి గ స రి గ మ ప ద ని స ప స ని స ద ని ప ద స ని ద ప మ గ రి స స ప మ ప గ మ రి గ స రి గ మ ప ద ని స ప స ని స ద ని ప ద స ని ద ప మ గ రి స ద ప మ ప గ మ రి గ స రి గ మ ప ద ని స ప స ని స ద ని ప ద స ని ద ప మ గ రి స స ప మ ప గ మ రి గ స రి గ మ ప ద ని స ప స ని స ద ని ప ద స ని ద ప మ గ రి స స ప మ ప గ మ రి గ స రి గ మ ప ద ని స ప స ని స ద ని ప ద స ని ద ప మ గ రి స స ప మ ప గ మ రి గ స రి గ మ ప ద ని ప స ని స ద ని ప ద స ని ద ప మ గ రి స స ప మ ప గ మ రి గ స రి గ మ ప ద ని ప స ని స ద ని ప ద స ని ద ప మ గ రి స ఎందుకు ఇలా పాడాలి అంటే సప అని పాడి మొదటి మనం ఆరోహణ క్రమంలో సప మ ప గ మ రి గ స రి అని ఆరోహణ క్రమంలో పాడినందువలన అవరోహణ క్రమంలో దానికి విరుద్ధంగా మనం ఎలా చేయాలి పై స్వరం నుంచి కింద స్వరానికి రావాలి సమ వచ్చి పై స్వరాన్ని పట్టుకోవాలి మనం ఆరోహణ క్రమంలో ఏం చేసాం అడుగు స్వరాన్ని పట్టుకుని కింద 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 వచ్చాం ఇలాగే స ప మ ప గ మ రి గ దానికి ఆపోజిట్ ఏమిటి స మ ప మ ద ప రి అని అవరోహణాలు ఇది కూడా ఒక మార్గమే ఇలా పాడటం వల్ల కూడా సరైన మార్గం కిందే చెప్పవచ్చు స ప మ ప గ మ రి గ స
పదనీజ సమ పమ దబనీద సనీద బమగరీజ స పమ పగ మరి గజరి గమ పదనీజ సమ పమ దబనీద సనీద పమ పగ మరి గజరి గమ పగ నిజ సమ పమ దబ నిజ సని దబ మగరి స పమ పగ మరి గజరి గమ పద నిజ సమ పమ దబ నిజ సని దబ మగరి స పమ పగ మరి సరి గ మ పద ని స స మ ప మ ద బ ని ద స ని ద బ మ గ రి స స ప మ ప గ మ రి గ సరి గ మ పద ని స స మ ప మ ద బ ని ద స ని ద బ మ గ రి స స ప మ ప గ మ రి గ సరి గ మ పద ని స స మ ప మ ద బ ని ద స ని ద బ మ గ రి స ఆ కాలంలో కూడా మనం సాధన చేయొచ్చు స ప మ ప గ మ రి గ సరి గ మ ప ద ని స ద మ ప మ ద బ ని ద స ని ద బ మ గ రి స స ప మ ప గ మ రి గ సరి గ మ ప ద ని స ద మ ప మ ద బ ని ద స ని ద బ మ గ రి స స ప మ ప గ మ రి గ సరి గ మ ప ద ని స మ ప మ ద బ ని ద స ని ద బ మ గ రి స స ప మ ప గ మ రి గ సరి గ మ ప ద ని ద మ ప మ ద బ ని ద స ని ద బ మ గ రి స స ప మ ప గ మ రి గ సరి గ మ ప ద ని ద మ ప మ ద బ ని ద స ని ద బ మ గ రి స స ప సమ మాప పమ గమ దబ నిద సని అలా స ప మ ప గ మ రి గ సరి ని స స ద బ ద మ ప గ మ రి గ సరి ని రి స ప మ ప గ మ రి గ సరి ని రి స ద బ ద మ ప గ మ గ ని ద ని బ ద మ బ మ స ని స ద ని బ ద బ ని ద ని బ ద మ బ మ ద బ ద మ బ గ మ గ బ మ బ గ మ రి గ రి మ గ ప మ ద బ ని ద స ని రి ద రి ని ద ద ని బ ద మ ద బ ద మ బ ప ద మ ద బ మ బ గ మ గ బ మ బ గ మ రి గ గ రి మ గ ప మ ద బ ని ద బ మ గ రి ని స